ఒక న్యూ బ్యాచ్ అనేది సో కమింగ్ టు కమింగ్ మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాను, లైక్ ఆర్టీఆర్ అండ్ ఫికోకి సంబంధించి ఒక న్యూ బ్యాచ్ కమింగ్ మండే లైక్ అప్రిల్ 25th నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కూడా ఎస్ఏపి ఫికో ఆర్టీఆర్ అండ్ ఈపీ2పి బేసిస్లో ట్రైనింగ్ కావాలి అని అనుకుంటే కనుక ప్లీజ్ నాకు కాల్ చేయండి. నా నెంబర్ అనేది మీకు థంబ్నైల్లో కానీ ఆర్ ఎల్స్ మెయిన్ టైటిల్లో కానీ ఉంటుంది. సో న్యూ బ్యాచ్ ఈజ్ గోయింగ్ టు బి స్టార్ట్ ఫ్రమ్ April 25th. సో ఆర్టీఆర్లో కానీ పీ2పిలో కానీ ఆర్ ఎల్స్ ఓటీసీలో కానీ ఎస్ఏపి ఫికోలో ఎండ్ యూజర్ కేటగిరీలో మనం డేటా అనేది ఎలా కలెక్ట్ చేసుకుంటాం, అంటే క్లయింట్ దగ్గర నుంచి మనం డేటా ఏ కైండ్ ఆఫ్ వేలో కలెక్ట్ చేసుకుంటాం అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి మనం డేటా కలెక్ట్ చేసుకోవడానికి. అందులో మన అందరికీ కామన్గా తెలుసుకున్న తెలిసింది ఏంటి అంటే లైక్ ఈమెయిల్. సో ఇన్ ఈమెయిల్ త్రూ మెయిల్స్ ద్వారా మనం డేటా అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే వీ కెన్ కలెక్ట్ ద డేటా we can collect the data through mails. సో ఇది అందరికీ మనకి కామన్గా తెలిసింది. అండ్ ఇంకా మనకి ఉన్న సోర్సెస్ ఏంటి అంటే లైక్ అ షేర్డ్ ఫోల్డర్ త్రూ షేర్ ఫోల్డర్స్ ద్వారా కూడా మనం డేటా అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి ప్రతి ఒక్క ల్యాప్టాప్లో ఇట్స్ కామన్గా ఉండేది ఏంటి అంటే లైక్ ఇలా ఒక ఫైల్ మేనేజర్స్ ఇలాంటివి కామన్గా ఉంటాయి, రైట్? సో ఇందులో ఏంటి అంటే మనకి ఇందులో ఏంటి అంటే స్పెసిఫిక్గా చెప్పాలి అంటే సో ఇక్కడ ఏవైతే ఫైల్స్ అనేవి కనిపిస్తున్నాయో ఈ ఫైల్స్ నా డెస్క్టాప్లో మాత్రమే కనిపిస్తాయి. ఎందుకంటే ఇట్ ఈస్ అ ఓన్ కస్టమైజ్ అంటే నా ల్యాప్టాప్లో ఉన్న డ్రైవ్కి మాత్రమే కాబట్టి. బట్ ఈ డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ మీ ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఎంప్లాయీకి సేమ్ ఫోల్డర్స్ కనిపించడమే షేర్ ఫోల్డర్ అంటారు. సో ఆ ప్రతి ఆర్గనైజేషన్లో ఇలాంటి ఒక ఫెసిలిటీ అనేది కామన్గా ఉంటుంది ఈ షేర్ ఫోల్డర్ ఫెసిలిటీ అనేది. సో ఆ ప్రకారం ఏంటి అంటే ఇలా మనకి ఒక పర్టికులర్ డ్రైవ్లో ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయో అదే ఫోల్డర్ని మీ ఆర్గనైజేషన్లో మీ టీంలో ఉన్న ప్రతి ఎంప్లాయీ కూడా యాక్సెస్ చేయగలరన్నమాట. సో క్లయింట్ కూడా అదే ఫోల్డర్ని యాక్సెస్ చేయగలడు. సో క్లయింట్ ఒక ఫోల్డర్లో పర్టికులర్ డేటా అనేది పెడితే సేమ్ ఫోల్డర్ని మనం యాక్సెస్ చేసి ఆ పర్టికులర్ ఫోల్డర్ని మనం ఓపెన్ చేసి మనకు కావాల్సిన డేటా అనేది మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ద వే, ఇంకొక వే అన్నమాట, అంటే లైక్ ద వే. సో ఈ కైండ్ ఆఫ్ వేలో కూడా మనం డేటా అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా సో ఇంకొక వే కూడా ఉంది, అదేంటి అంటే టూల్స్. లైక్ కొన్ని టూల్స్ని యూజ్ చేసుకొని కూడా డేటా అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జోహో డెస్క్. ఇంకా కొన్ని కొన్ని వేస్ ఉన్నాయి ఇలాంటి కొన్ని టూల్స్ని యూజ్ చేసుకొని కూడా. ఈ టూల్స్ కేవలం అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి అండ్ యాజ్ వెల్ ఈ అసైన్మెంట్ లైక్ వర్క్ అసైన్మెంట్స్ కానివ్వండి, లేదు అంటే వర్క్ సేమ్ యాజ్ వర్క్ అలొకేషను అండ్ డేటా కలెక్షన్ చేసుకోవడానికి ఇలా నెంబర్ ఆఫ్ వేస్లో నెంబర్ ఆఫ్ టూల్స్ అనేవి మనకి ఈ విధంగా హెల్ప్ అవుతాయి. అండ్ అదేవిధంగా ఎస్ఏపిలో కూడా కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటి అంటే ఎస్ఏపిలో కొన్ని ఒక ఓన్ కస్టమైజేషన్స్ అనేది చేస్తారు. అంటే ఒక స్పెసిఫిక్ టీ కోడ్ అనేది ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు క్రియేట్ చేసుకొని ఆ స్పెసిఫిక్ టీ కోడ్లోనే క్లయింట్ డేటా మొత్తాన్ని కూడా డంప్ చేస్తారనమాట. సో ఈ కైండ్ ఆఫ్ వేలో మనం డేటా అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. సో అండ్ అదేవిధంగా ఒక న్యూ, సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్. సో న్యూ బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ కమింగ్ మండే, దట్ మీన్స్ April 25th. So thank you and bye-bye.